అందరికీ నమస్తే అంటే రాక రాక మా రోజే మీడియా ముందుకు వచ్చింది. రాగానే ఏడుపు మొదలెట్టేసింది. 40% ఓట్లు వచ్చినాయి కదా మాకు, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే రావడం ఏంటి, ఇది ఎక్కడ వీడ్డూరం అని ఏడుతుంది. ఒకసారి ఏం ఏడుతుంది వినిపిస్తాను చూడండి. ఈ రోజు వాళ్ళ విజయం ఏంటి అనేది ఈ చిన్న పిల్లోని అడిగినా కూడా అర్థమవుతుంది, ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది. జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా, పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం 11 సీట్లు ఏంటి? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు, 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి కాబట్టి తాడి పెరిగినట్టు పెరుగు, నీకు బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది ఏది లేదు. తాడికి వచ్చినట్టు నీకు వయసు వచ్చింది అంతే. అవునా, వయసే కదా వచ్చింది, అంతకుమించి ఏమీ లేదు కదా. తెలంగాణలో ఇంతే వచ్చింది, 40% వచ్చింది, జగన్మోహన్ రెడ్డి 40% వచ్చింది. తెలంగాణలో మిగిలిన 60%లో ఆయా పార్టీలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడివిడిగా పోటీ చేసింది ఇక్కడ. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, అవునా, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు అక్కడ విడివిడిగా పోటీ చేసినాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. ఆ తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలకు వెళ్ళినాయి కదా. మరి అలాంటప్పుడు మీకు 40% ఓట్లు వచ్చేస్తే సరిపోద్దా? అది అయ్యే పనేనా? ఏడ్డానికైనా కానీ ఒక ఇది ఉండాలి, ఒక సరైన కారణం ఉండాలి. నువ్వు వేడు కాదన్నట్లు ఏడ్డానికి కూడా సరైన కారణం ఉండాలి. వీడియో స్టార్టింగ్లో ఏం మాట్లాడింది అనుకుంటున్నారు? అసలు ఎలా జరుగుద్దని చెప్పేసి నువ్వు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు, నిజంగానే అనుకోలేదు. అలా వాళ్ళు ఏమనుకున్నారంటే 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటామో, ఇంక మనకు తిరగలేదు. వాళ్ళు విరవేగిపోయింది కూడా అందుకే. ఆ మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టి బుట్లు తిట్టేయడం, దానికి కారణం కూడా అదే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల, వాళ్ళు ఊహించలా ఇంత ఘోరాది ఘోరంగా ఓడిపోతామని వాళ్ళు ఊహించలా. ఇప్పుడు వచ్చి ఏడుపులు, ఇంకోటి మాట్లాడుతూ ఋషికొండ భవనం గురించి కూడా మాట్లాడింది. మాట్లాడితే ఏమంటుంది అంటే తప్పే ఉంది, మీరు ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా, అది ప్రభుత్వ భవనమే కదా, ఏ డైనింగ్ హాల్లో ఉండవా, బాత్ టబ్బులు ఉండవా, కమోడ్లు ఉండవా, కిచెన్ రూమ్లు ఉండవా అని మాట్లాడుతుంది. మరి మసాజ్ టేబుల్ ఎవడెట్టమన్నాడు మిమ్మల్ని? మసాజ్ టేబుల్ దేనికి? అది నీ ప్లానా లేదండి ఎవరన్నా ప్లానా? అది రోజా ఏడుతానికి చెప్పడానికి కొద్దిగా మన బొత్తికి మన ముఖానికి కొద్దిగా సిగ్గనేది ఉండాలి. అదేవిధంగా నీ శాఖకు సంబంధించి నువ్వు వెళ్ళలేవు, నీ శాఖకు సంబంధించి నువ్వు మాట్లాడలేవు, దాని గురించి మాట్లాడమంటే తూతుమంత్రంగా 2 ముక్కలు మాట్లాడింది. ఋషికొండ భవనం గురించి మాట్లాడమంటే తూతుమంత్రంగా 2 ముక్కలు మాట్లాడింది. 2 ముక్కలు మాట్లాడేసి ఇంకా దాని గురించి నడక అని చెప్పి సైకిల్ చేస్తుంది అది. గతంలో ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రభుత్వ భవనం అని చెప్పేసి, అని మరి గతంలో ఎందుకు మీడియాకు కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులకు కానీ వెళ్ళే అవకాశం ఎందుకు కల్పించలా? తాడి పెరిగినట్టు పెరగగానే సరిపోదు, కొద్దిగా బుర్ర పెరగాలి మనకి. ఆలోచించి మాట్లాడు, 11 ఎందుకు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు, అలాంటి పనికిమాల మాటలు మాట్లాడు మాకు. నీకు ఆ తేడా తెలియదు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, అది కూడా నువ్వు ఓన్లీ సాక్షిలోనే మాట్లాడాలి. నిన్ను ఎవ్వడ దేకడం, ఒక్క సాక్షి తప్పితే నువ్వు వేరే దానికి నువ్వు దేనికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేవు. ఎవరు అడిగినా కానీ సమాధానం చెప్పలేము మనం. చెప్పగలుగుతావా? నీ పైన ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి కదా, 100 కోట్ల రూపాయలు తినేసామని చెప్పేసి, అని దానికి కూడా ఏదో ఒక స్టోరీ చెప్పుకొచ్చింది, పనికిమాల స్టోరీ. ఈ పనికిమాల మాటలు మానే, ఇంకా ఏడుపులు ఆపేయండి ఇంకా. అలాగైతే మరి 2019 గెలిచినప్పుడు ఆడేలా కూడా కొట్టింది. ఈవీఎం ట్యాంపరింగ్లు అమెరికాలో చేసి చూపిస్తున్నారో, లైవ్లు పెడుతున్నారో, వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని చెప్పేసి. మరి 2019 మీరు గెలిచినప్పుడు, అంటే అప్పుడు కూడా ఈవీఎం ద్వారా గెలిచారా? మీకు 151 సీట్లు రావడానికి కారణం కూడా ఈవీఎంలేనా? అప్పుడు మీరు ట్యాంపరింగ్ చేశారా? అంటే మనం గెలిస్తే ఒకటి, వేరే వాళ్ళు గెలిస్తే ఒకటా? ఏ రోజా? ఇంక ఈ పనికిమాల మాటలు మాని, చిరాకుగా ఉంది, చాలా చిరాకుగా ఉంది. ఆ మొక్కలో ఏడిపోడు తక్కువ, ఏడుపు ఒక్కటే తక్కువ. స్టార్టింగ్లో అయితే గొంతు తడబడింది రే, పాపం ఏడుతుందేమో అనుకున్నా. ఆ తర్వాత మామూలు ఫ్లోలోకి వస్తుందిలే, కానీ అప్పటికి ఇప్పటికి పాపం ముఖం మాడిపోయింది. పాపం ఇంతకు ముందున్నంత ఊపు లేదన్నమాట, ఇంతకుముందు మాటలో ఊపు ఉండేదన్నమాట, ఊగిపోయేది, రెచ్చిపోయేది, నవ్వేసేది, ఏది పడితే అది మాట్లాడేసేది బూతులు. ఇప్పుడు అట్ట లేదు, దారిలోకి వస్తుంది, లైన్లోకి వస్తుంది. మర్యాద, ఆ మర్యాద పాటిస్తే గొప్ప. నువ్వు ఈ 5 ఏళ్ల కాలం పాటు నీ నూరు అలాగే అదుపులో ఉండాలన్నమాట, మేము కోరుకునేది అదే. నీ సినిమా అప్పుడే అయిపోవాలి, అయిపోయిందేమనుకుంటున్నావేమో. ముందున్న నీకు ముసల పండగ,
ఏం కాదులే, అప్పుడే వారం 10 రోజులు అయిపోతున్నాయి కదా, అందరూ మర్చిపోయారు మనల్ని, ఇంకెలాగో ఉంటుంది మీ 5 ఏళ్ల కాలం పాటు. మనం ఎంత తినేసినా కానీ మనం ఎవడో పట్టించుకోడేమో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన డెవలప్మెంట్ అని, లేదంటే అమరావతి డెవలప్మెంట్ అని, లేదంటే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి అని పరుగులు పెడతా ఉంటాడు ఆయన. మనల్ని పెద్ద పట్టించుకోడు, అలాంటి ఆశలు ఏం పెట్టుకో. మాకు మీకే బ్యాండ్ మోగుపోద్ది త్వరలో. నీకు కానీ ఆ కొడాల నాని గారికి కానీ, ఆ వల్లభనేని వంశీకి కానీ, అంబటి రాంబాబుకి కానీ ఇంకా చాలామంది ఉన్నారు, జోగి రమేష్ కానీ, మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో సీన్ సితారే. మీరు గొక్కెట్టేసినా కానీ లాభం లేదు, మీరు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. పైగా ఆలోచించి మీడియా ముందుకు వచ్చి నువ్వు పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మాకు. ఇక్కడ ఇన్నాళ్ళకి మెలకు వచ్చిందా నీకు? ఓడిపోయిన వారానికి 10 రోజులకా? రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? 4వ తారీఖు వచ్చింది. ఇవాళ తారీఖు ఎంత? 20వ తారీఖు. అంటే నీకు దాదాపు 2 వారాలు పట్టింది, నీకు మీడియా ముందుకు రావడానికి 2 వారాలు టైం పట్టింది. ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ అయితే కామెంట్ ఆప్ చేసేసుకోవాలా, ఫేస్బుక్లో ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తే కామెంట్ ఆప్ చేసేసుకోవాలా, ఒక పక్కన ప్రభుత్వాన్ని విమర్శించేలా కామెంట్ ఆప్ చేసేసుకోవాలా? మళ్ళీ నీకు అంత భయం? అధికారంలో లేకపోతే మనకు భయం మాట పట్టుమని 4 మాటలు మాట్లాడలేము మనం. మాట్లాడు, ఇంతకుముందు ఎగిరావు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం, సారీ, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎగిరేం కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా, ఇవాళ మాట్లాడవచ్చు కదా. అధికారం లేకపోతే మీరు కుక్కలతో సమానం అన్నమాట, కుక్కల కంటే హీనం. తోక ముడుచుకొని పారిపోతా ఉంటారన్నమాట, ఎక్కడ పట్టుమని ఒక్క మాట మాట్లాడలేరు. అధికారంలో ఉంటే వాడేదవా వీడేదవా, ఆడి నోట్ల ఐస్ క్రీమ్, ఈ నోట్ల ఐస్ క్రీమ్ అని చెప్పి మాట్లాడే మనం అధికారం కోల్పోయిన తర్వాత అన్ని లైన్లోకి వస్తున్నాయి కదా, భాష కంట్రోల్లోకి వస్తుంది కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా మనం ఇప్పుడు. అలా ఉంటుందన్నమాట. మితిమీరిన నోటు దోళ, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడానికి మితిమీరిన మీ నోటు దోలే కారణం, వేరే ఏం కాదు. మీరు వేరే కారణాలు ఏమి ఎత్తుక్కోవసలేదు. ముందు అది, మీ నోటు దోలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉండేది, ప్రజలు అసహించుకున్నారు మీ మాటలని. మంత్రి హోదాలో ఉండి మీరు మాట్లాడే మాటలు, మీరు వాడే భాష, దాన్ని ప్రజలు అసహించుకున్నారన్నమాట. కేవలం 11 స్థానాలు రావడానికి గల కారణం, ముఖ్య కారణం మీరే. పర్టికులర్గా ఒక 5 ఆరు ఎవరైతే ఉన్నారో, ఆ జోగి రమేష్, నువ్వో, కొడాల నానియో, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, మీరు ఎవరైతే ఉన్నారో, మీరు వాడే భాష జగన్మోహన్ రెడ్డిని పాతాలని తొక్కేసినాయి, కోలు కోలేని దెబ్బతీసినాయి. పైగా నువ్వు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మళ్ళీ మాకు పాఠాలు చెప్పాలా? 40% అక్కడ ఆలకొచ్చినాయి, 40% ఇక్కడ ఏళ్ళకొచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి 40% వచ్చినా సరే 11 స్థానాలే రావడం ఏంటి? అంతే వస్తాయి, అంత అవి రావడమే గొప్ప. మేమైతే అవి కూడా వస్తాయని చెప్పి అనుకోవాలి తెలుసా నీకు? నేనైతే అదే అనుకున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 10-11 అవి కూడా రావేమో అనుకున్నా. ఇంకా 11 రావడమే ఎక్కువ. రేపు అసెంబ్లీ అయిపోగానే మీ భాగవతాలు అన్నీ బయటకు వస్తాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి. ఏ శాఖలో ఎంత అవన్నీ జరిగింది, మంత్రుల గౌరవం మీరెంత తినేశారు, జగన్మోహన్ రెడ్డి ఎంత తినేసాడు అనేది ఒకటి 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 బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సమాధానం చెప్పింది. కానీ ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాక నువ్వు, నీ ముఖంలో ఏడుపొక్కడ తక్కువ అంతే, కళ్ళలో నీళ్ళు అలాగే కనబడుతూ ఉన్నాయి కానీ ఏడుపొక్కడ తక్కువ. ఆ స్థాయికి వస్తాం కదా మనం, ఇకనైనా ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది, నవ్వులు పాలు అయిపోకూడదు కదా. మరి 2019లో కూడా మీరు ఈవీఎంతో గెలిచారని చెప్పేసి అని చెప్పుకోవాలి, ఒప్పుకున్నట్టు ఉంది నువ్వు. అది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడారు కదా అంటే ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చారనుకో. 2019లో మీరు ఈవీఎంల ద్వారాగా గెలిచారని చెప్పేసి అనుకోవాల్సి వచ్చింది. ఉన్న పొరుగు తీసేసుకోమాక, అది మీకు మంచిది కాదు. ఇంక ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కట్టి పెట్టేసి చక్కగా తమరు చేసిన అవినీతి ఏదైతే ఉందో వాటిని సమాధానం చెప్పుకునేలాగా, ఆల్రెడీ ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా, వాటికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు. అంతకుమించి చెప్పేది ఏమీ లేదు. ఈ ఉపన్యాసాలు కట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డికి తర్వాత బంధించేది కానీ ఇంకా